సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కోవిడ్ నుండి సత్వరం కోలుకోవాలని కల్లూరు మండల ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో మసీదులో ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి వ్యాధిని స్వస్థపరచాలని మనస్ఫూర్తిగా ముస్లిం పూర్తి కల్లూరు సమాజం కమిటీ అంతా కలిసి ప్రార్థిస్తున్నాము అల్లా తోటి. మీరంతా కూడా ఆమీనండి. ఆమీన్ అంటే కథాస్తులు స్వీకరించు ప్రభు అని దాని అర్థము. ఓ అల్లా, మా అందరి యొక్క ప్రార్థనను స్వీకరించు. మా ఎమ్మెల్యే గారు ఏదైతే వ్యాధిగ్రస్తులు అయ్యారో వారి వ్యాధిని స్వస్థపరచు, వారి తప్పుల్ని క్షమించు, వారిని వారి కుటుంబాన్ని రక్షించు. మన అందరి మన ఎమ్మెల్యే గారు అందరి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగజేయి ప్రభు. మా అందరి తప్పులు క్షమించు ప్రభు. మమ్మల్ని అందరినీ నరకము నుండి కాపాడు ప్రభు. మమ్మల్ని అందరినీ స్వర్గానికి ప్రార్థన చేయి ప్రభు. హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి ఐక్యతతో సోదర భావంతో ఉండేటువంటి విధానాన్ని ప్రసాదించు ప్రభు. వల్ల మా ప్రార్థన మా దువాన్ని స్వీకరించు ప్రభు. సుభాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మాయి సిఫూన్ అస్సలాము అలల్ ముర్సలీన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ్యక్తిగతంగా అలాగే వారి కొరకు మీరంతా వచ్చి అందాకం ఇక్కడ అల్లా అన్నా దేవుడన్నా గాడన్నా యహోవా అన్నా ఇదంతా నాకు అర్థం ఒక్కటే. మరి ఆ దేవుని సమక్షంలో మనం వారి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దువా ప్రార్థన చేసి కలిసి ప్రార్థన చేసి వారి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వారి ఇంకా ప్రజాప్రేమ చేయాలని పేదలకు అన్ని వర్గాల వాళ్ళకి కూడా అభిస్తాము పాలించినప్పుడు వారు చేసే సేవని దేవుడు మెచ్చుకుని వారిని ఆయుష్ ప్రసాదించాలని వేడుకున్నాము. حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم إنك اهدنا صراطك المستقيم صراط الذين أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. يا الله بشك جاننے سننے دیکھنے والا يا الله جس مقصد کے ہم سب یہاں جمع ہوئے ہیں بیٹھے ہوئے ہیں یا اللہ ہم سب کے بیٹھنے کو جمع ہونے کو قبول فرما. یا اللہ ایم ایل اے صاحب جو بیمار ہے یا اللہ ہم سب سے گزارش کی اپنی بیماری کی شفا کے لیے. یا اللہ ان کی بیماری کو دور فرما. یا اللہ ان کو صحت کاملہ عطا فرما. یا اللہ صحت عاجلہ عطا فرما. یا اللہ صحت مستمرہ عطا فرما. یا اللہ ان کی پریشانی کو ان کی حالات کو ان کی تکلیف کو دور فرما. یا اللہ جلد سے جلد صحت یابی عطا فرما. یا اللہ صحت تندرستی عطا فرما. یا اللہ اسی طرح جتنے بھی لوگ اس دنیا میں بیمار ہیں پریشان ہیں مصائب میں ہیں حالات میں ہیں یا اللہ تمام کی بیماری کو دور فرما. یا اللہ تمام کے مصائب کو دور فرما. یا اللہ تمام کے حالات کو دور فرما. یا اللہ خیر کا معاملہ فرما. یا اللہ شر سے ہم سب کی حفاظت فرما. یا اللہ ہماری اس دعاؤں کو قبول فرما. سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین. آمین. الحمدللہ.